Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాబోయేటటువంటి కాలంలో మనం చేపట్టబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి విశాఖపట్నం నుంచి కైలాసగిరి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 లేన్ రోడ్డు నిర్మాణం విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరపాలనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్క్ డెవలప్మెంట్ విషయంలో ముఖ్యంగా ముడసర్లోవ పార్క్ని ఒక జాతీయ స్థాయిలో ఒక మంచి బృందావన్ గార్డెన్స్ లాగా, ఒక మంచి పార్క్గా, ఒక బొటానికల్ గార్డెన్గా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించడం జరిగింది. దీనికి ఫండింగ్ విషయంకి వచ్చి ఒక స్పెషల్ గ్రాంట్ని, ఒక 100 కోట్ల స్పెషల్ గ్రాంట్ని గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం జీవీఎంసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఈ సింహాచల దేవస్థానం విషయంగా ఎక్కడైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ని టచ్ చేయకుండా, ఆ ఎంక్రోచ్మెంట్స్ని వదిలేసి మిగతా స్థలానికి ఒక కాంపౌండ్ వాల్ పైన కట్టాలనని వారు దేవస్థానం వారు నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా అతి త్వరలో ప్రారంభమవుతాయి. ఇక అంటే ఈ పంచగ్రామాల సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కోర్టులో ఉంది. ఆ కోర్టులో దాన్ని పరిష్కరించి వారందరికీ కూడా పంచగ్రామాలకు సంబంధించి ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత వారందరికీ కూడా పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపడతామని మీ సందర్భంగా అఫిడవిట్స్ అన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. వారి ఇంట్రెస్ట్, వారి ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ యొక్క పైన ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ని నిర్మించడం జరుగుతుంది. ఇలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ గౌరవ మంత్రి, ఇన్ఛార్జి మంత్రి వర్యులు చెప్పినట్టుగా వీటినన్నింటినీ కూడా మానిటర్ చేసేదానికి ఒక టైమ్ లైన్స్ ప్రకారం పూర్తి చేసేదానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలనని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. ఆ కమిటీకి కలెక్టర్ గారు అధ్యక్షత వహిస్తారు, జీవీఎంసీ కమిషనర్ గారు, విఎంఆర్డీఏ కమిషనర్ గారు, ఈపీడీసీఎల్ సిఎండి గారు, మిగతా జాయింట్ కలెక్టర్సు, మిగతా అందరూ కూడా ఈ యొక్క కమిటీలో భాగస్వాములుగా ఉంటారు. అందరూ కూడా సమీక్షా సమావేశాలు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, 2 వారాలకు ఒకసారి నిర్వహించి మనం ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా ఎన్నికల్లో ఇప్పుడు ఇంచుమించుగా 90% హామీలని మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పూర్తి చేయడం జరిగింది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను కూడా నెరవేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా జీవీఎంసీ ఎన్నికల్లో మనం ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా 100% అమలు చేయడం జరుగుతుంది. ఇక స్లమ్, ఇక్కడ మొత్తం 790 స్లమ్స్ ఉన్నాయి విశాఖపట్నంలో. 793 స్లమ్స్, దానిలో కొన్ని నోటిఫైడ్, కొన్ని నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. ఏదైతే నోటిఫై కాలేదో వాటినన్నింటినీ కూడా నోటిఫై చేసి ఏ స్లమ్స్ అయితే గవర్నమెంట్ ప్రభుత్వ భూముల్లో ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆ స్లమ్స్లో ఉన్నటువంటి ఆ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డెవలప్మెంట్ ప్లాన్ వేసి ఆ రోడ్స్కు మినహాయించి మిగతాది వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవది ప్రైవేటు భూముల్లో ఉన్నటువంటి స్లమ్స్ ఏదైతే ఉన్నాయో వారికి జీవీఎంసీ నుంచి టీడీఆర్స్ ఇచ్చి ఆ భూమిని జీవీఎంసీ తీసుకుని దానికి అగైన్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి రోడ్స్ నీట్గా నిర్మించి ఆ రోడ్స్కి మినహాయించి మిగతా భూమి ఏదైతే ఉందో అది అక్కడ నివసిస్తున్నటువంటి స్లమ్ డ్వెల్లర్స్ అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా సిటీని అభివృద్ధి, స్లమ్ లేకుండా ఉండేటటువంటి ఒక సిటీగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి అన్నటువంటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ ప్లాన్స్ అన్నింటినీ కూడా ఈ రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.